Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీకి మరో ఆగస్టు సంక్షోభం తప్పదా? ఆగస్టు నెల అనగానే ఎన్నో గుర్తుకు వస్తాయి. అన్నింటికంటే ముందు దేశానికి స్వాతంత్రం తెచ్చిన నెలగా చరిత్రలో చెప్పుకునే సందర్భం ఉంది. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం అయితే ఆగస్టు 8 క్విట్ ఇండియా అంటూ బ్రిటిష్ వారి మీద పోరు చేసిన రోజు. మొత్తానికి ఈ రెండు స్వేచ్ఛా వాయువులకు ఊపిరిలూదే మహత్తరమైన డేట్లే. ఈ రెండు డేట్లతో పాటు మరో విషయం ఉంది. ఆగస్టు నెల టీడీపీ రాజకీయ చరిత్రలో పెను సవాళ్లకు సంక్షోభాలకు తెరతీసే నెల. దాంతో ఈ నెల తలుచుకోగానే పసుపు గుండె గుభేలమంటోంది. అయితే దానికి తగినట్లుగానే పార్టీలో తాజాగా అనేక రాజకీయ పరిణామాలు కూడా చకచకా సాగుతున్నాయి. ఆగస్టు నెలలో అన్న ఎన్టీఆర్కి చంద్రబాబు దెబ్బ కొట్టారు. ఇది 1995లో జరిగింది. అంతకు ముందుకు వెళితే 1984 ఆగస్టులో నాదెండ్ల భాస్కర్రావు కూడా అన్నగారికి వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఉంది. ఇక 2000 ఆగస్టు కూడా చంద్రబాబుకు పొలిటికల్ షాక్ ఇచ్చిన ఏడాదిగా చెప్పుకోవాలి. విద్యుత్ ఉద్యమానికి వామపక్షాలు కాంగ్రెస్ శ్రీకారం చుడితే ఆ నెల 29న ఉద్యమకారులను టీడీపీ సర్కార్ కాల్చి చంపిందన్న విమర్శలు ఎదుర్కొంది. దాని ఫలితంగా కేసీఆర్ ఉపసభాపతి పదవికి రాజీనామా చేసి టీడీపీకి పోటీగా టీఆర్ఎస్ పెట్టారు. ఆ తర్వాత రాజకీయంగా టీడీపీ స్వరం కోల్పోయింది. అందుకే ఆగస్టు అంటే టీడీపీకి వెన్నులో ఉణుకు పుడుతోంది. ఇదిలా ఉండగా 2020 ఆగస్టు కూడా తెలుగుదేశానికి బాగా గుర్తుండిపోయేలా ఉందట. పార్టీ పట్ల, చంద్రబాబు తీరు పట్ల తీవ్ర అసహనం ఉన్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున వైసీపీగా క్యూ కడుతున్నారు. అందులో అతి ముఖ్యుడిగా గంటా శ్రీనివాసరావును చెప్పుకోవాలి. గంటా వైసీపీలోకి చేరడానికి రెడీ అయ్యారు. ఆయన ఎంచుకుంటున్న డేట్స్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అయితే ఆగస్టు 8 క్విట్ ఇండియా రోజు అయినా లేక ఆగస్టు 15న అయినా వైసీపీలో చేరాలనుకుంటున్నారట. ఇది సింబాలిక్గా ఉంటుందని భావిస్తున్నారట. ఎందుకంటే క్విట్ ఇండియా అన్న నినాదం ఇవ్వడం కోసమట. అలాగే స్వాతంత్ర్యం తనకు వచ్చిందని చెప్పుకోవడానికట. ఇక గంటా బాటలో అనేక మంది తమ్ముళ్ళు కూడా నడిచే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇక గంటా వంటి బిగ్ షాట్ టీడీపీని వేడడం అంటే రాజకీయంగా ప్రకంపనలే అంటున్నారు. దానికి తోడు విశాఖలో పరిపాలనా రాజధానిని జగన్ ఏర్పాటు చేస్తున్నారు. దానికి మద్దతుగా తాను టీడీపీని వేడి వెళుతున్నానని గంటా గట్టిగా చెబుతారట. అది చంద్రబాబు అమరావతి నినాదానికి అతిపెద్ద బ్రేక్ అనే చెప్పాలి. ఇదే వరుసలో మరింత మంది తమ్ముళ్ళు టీడీపీని వేడుతూ చంద్రబాబు విధానాలను దుయ్యబెడుతున్నారట. ఇవన్నీ చూసుకున్నప్పుడు ఖచ్చితంగా మరో ఆగస్టు సంక్షోభం టీడీపీలో వస్తుందని అంటున్నారు. జగన్ సైతం మూడు రాజధానులకు మద్దతుగా చాలా ప్లాన్గా తమ్ముళ్ళ రాకను వాడుకుంటున్నారని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే ఏపీలో టీడీపీకి ఈ ఆగస్టు నెల అతిపెద్ద దెబ్బ వేయబోతోంది.